ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమాని సుకుమార్తో చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా మహేష్ బాబు కోసమే కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇదిలా ఉంటే గతంలో వన్ లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ కథతో మహేష్ బాబుకి డిజాస్టర్ ఇచ్చిన సుకుమార్ ఈసారి మాత్రం ఖచ్చితంగా హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు. దానికోసం ఈసారి కూడా సుకుమార్ తన స్టైల్లో థ్రిల్లర్ ఎలిమెంట్తో మహేష్ బాబుని ఒప్పించాలనే ప్రయత్నం చేశాడు. అయితే మహేష్ మాత్రం ఈసారి ప్రయోగం జోలికి పోకుండా తన నుంచి ఫ్యాన్స్ కోరుకునే రెగ్యులర్ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేయమని సుకుమార్ కి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సుకుమార్ కూడా ఆ పనిలోనే ఉన్నట్లు సమాచారం. అయితే రొటీన్ ఫార్ములా స్క్రీన్ ప్లేకి దూరంగా ఉండే సుకుమార్కి మహేష్ బాబు నుంచి అలాంటి రొటీన్ ఫార్ములా కథ కావాలని చెప్పడంతో ఇప్పుడు సుకుమార్ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సుకుమార్ సినిమా లేట్ అయినట్లయితే మహేష్ ఆలోపు వేరొక దర్శకుడితో సినిమాని ఫినిష్ చేసి తర్వాత సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని సుకుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకొని ముందుగా తన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం సుకుమార్ ఏ మేరకు లభిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.